జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రోజుకో మాట మారుస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 నుంచి వైసీపీకి పవన్ కళ్యాణ్ ఓటు వేయదని చెప్తున్నారని, 2014లో ఆయన నమ్మి ఒకసారి వైసీపీకి ఓటు వేయలేదని, టీడీపీ గెలిచిందని, అయితే ప్రజలు ఏం సాధించారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ మాట 2014 నుంచి చెప్తున్నాడు. అతను వైసీపీకి ఓటు వేయద్దు, వైసీపీకి ఓటు వేయద్దు అని చెప్పాను. 2014లో ఆయన మాట విని వైసీపీకి ఓటు వేయకుండా తెలుగుదేశానికి జనసేనకి వేశారు. ఏం సాధించారు ఇక్కడ వాళ్ళు, ఏం చేశారు వాళ్ళు? రోజుకో మాట పూటకో మాట మాట్లాడే వ్యక్తి. కాసేపు బీజేపీతో పొత్తుందంటాడు, కాసేపు ప్రతిపక్షాలందరినీ కలుపుకుంటా అంటాడు, ఈ రోజు జనంతో పొత్తుందంటాడు. ఆయన ఎవరు డబ్బిస్తే వాళ్ళకి సంధానాన్ని మారుతాడు అంతే తప్ప రాష్ట్రం మీద ప్రేమ లేదు, రాష్ట్ర ప్రజల మీద ప్రేమ లేదు అతనికి. ఏ కాయటికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప పవన్ కళ్యాణ్కి ఏదైనా గోల్ ఉంది ఏమన్నా? నేను ముఖ్యమంత్రి అవ్వాలంటే ఈ పథకాలు చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకం చేయట్లేదని చెప్పి చెప్పానండి. ఇప్పుడు అమ్మఒడి దగ్గర నుంచి పిల్లల అమ్మఒడి దగ్గర నుంచి పెద్దల పెన్షన్ వరకు కూడా అన్ని పథకాలు, చేదోడు ఇంతకు ముందుందా, చేయుతు ఇంతకు ముందుందా, అమ్మఒడి ఇంతకు ముందుందా, వసతి దీవెన ఇంతకు ముందుందా, ఇవన్నీ ఇన్ని కొత్త పథకాలు పెట్టి ప్రజలకి చేరువై జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం. ఇప్పుడు గతంలో 5 ఏళ్ళు ఆయన చంద్రబాబు అంటకాగాడు కదా, అప్పుడు ఈ రైతుల సమస్య, కౌలు రైతుల సమస్య తెలియదు అతనికి? అప్పుడు నోరెందుకు మూసుకున్నాడు? అప్పుడు కనీసం ఒక్కరోజైనా మాట్లాడా? ఈరోజు చంద్రబాబు డబ్బులతో ఈయన యాత్రలు చేస్తున్నాడు, చంద్రబాబు ప్యాకేజ్ ఇస్తాడు. ప్రతి ఆదివారం ఆయనకి కాల్ షీట్ ఖాళీ ఉంటుంది అనుకుంటే, సినిమా షూటింగ్లు పోను, కాల్ షీట్ ఉంటుంది. ఆ రోజు వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి కాల్ షీట్ ఇస్తాడు. అటువంటి కాల్ షీట్లు ఇచ్చే వ్యక్తులు మన రాష్ట్రానికి అవసరం లేదు. పవన్ కళ్యాణ్ మాటలు ఎవరు పట్టించుకోవట్లేదు. పోయినసారి ఒకటి గెలిచారు, ఏది 175లో. ఈసారి 175 కూడా డిపాజిట్లు కోల్పోతారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా డిపాజిట్ కోల్పోతాడు.